హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్ప కుకింగ్స్ అండ్ యాక్టివిటీస్. మీ ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయా? పిల్లలు తినను అని మారం చేస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే, చూసేద్దాం రండి. ముందుగా ఈ విధంగా ఇడ్లీలను తీసుకోండి. ఈ విధంగా ఇడ్లీలన్నింటినీ పొడి చేయండి. ముందుగా కాలిన కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేయండి. నూనె కాగిన తరువాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసి కదపండి. తరువాత ఎండుమిర్చి, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసి కదపండి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కరివేపాకును కూడా యాడ్ చేయండి. తరువాత ఈ వేగిన తరువాత పచ్చి మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా వేయించండి. ఇలా వేగిన తరువాత ఇడ్లీ మిక్సర్ని కూడా వేసి కదపండి. దీంట్లో టేస్ట్ కోసం సాల్ట్ని కూడా వేయండి. వేసి ఒకసారి కదపండి. ఇది సిమ్లో పెట్టి లైట్గా వేయించండి. కనీసం 1/2 గంట సేపు వేయించండి. చూసారా, రెడీ అయిపోయింది. ఇలా సన్న మంట మీద దోరగా వేయిస్తేనే క్రిస్పీగా ఉంటుంది. సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా, యమ్మీ యమ్మీగా ఉండే ఉప్మా, ఇడ్లీ ఉప్మా రెడీ. ఈ విధంగా మీ పిల్లలకు చేసి పెట్టండి. శుభ్రంగా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం పుష్ప కుకింగ్స్ అండ్ యాక్టివిటీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.